కర్ణాటక రాజకీయం క్లైమాక్స్ చేరింది. ఆ రాష్ట శాసనసభలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప విశ్వాస పరీక్షకు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో యడ్యూరప్ప సభ విశ్వాసాన్ని కోరనున్నారు. ఈ విశ్వాస పరీక్షలో 104 సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ సర్కార్ కొనసాగుతుందా లేక ఎన్నికల ఫలితాల తర్వాత జట్టు కట్టి తమకు 117 మంది మద్దతు ఉందని చెబుతున్న కాంగ్రెస్ జేడీఎస్ కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అనే అంశం తేలిపోనుంది. జాతీయ స్థాయిలో అత్యంత చర్చనీయాంశమైన కర్ణాటక రాజకీయాలు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి. ఈ నెల 12న జరిగిన ఎన్నికల్లో 104 సీట్లు గెలుచుకుని గవర్నర్ ఆహ్వానంపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ సర్కార్ భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇందుకోసం కర్ణాటక శాసనసభ సమావేశం ప్రారంభమైంది. ఈ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగా ప్రొటెం స్పీకర్ కేజీ బోపయ్య అందరు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మొదట సీఎం యడ్యూరప్ప ప్రమాణం చేయగా తర్వాత మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణం చేశారు. నిర్వాచన మందిరవనాగి విధిద్వార స్థాపితవారు భారతద సంవిధానద విషయదలి శ్రద్ధయిందలో నిష్ఠయిందలో కూడిరుత్తెరెందు నాను భారతద పరమాధికారవన్ను ಮತ್ತು ಸಮಗ್ರತೆಯನ್ನು ಸಮರ್ಥಿಸುತ್ತೇನೆಂದು ನಾವೀಗ ಕೈಗೊಳ್ಳಲಿರುವ ಕರ್ತವ್ಯವನ್ನು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಭಗವಂತನ ಹೆಸರಿನಲ್ಲಿ ರೈತರ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಸಿದ್ದರಾಮಯ್ಯ ಎಂಬ ಹೆಸರಿನಾದ ನಾನು ವಿಧಾನಸಭೆಯ ಸದಸ್ಯನಾಗಿ ನಿರ್ವಾಚನ ಹೊಂದಿದವನಾಗಿ ಇದೇ ದ್ವಾರ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನದ ವಿಷಯದಲ್ಲಿ ಶ್ರದ್ಧೆಯಿಂದಲೂ ನಿಷ್ಠೆಯಿಂದಲೂ ಕೂಡಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಪರಮಾಧಿಕಾರವನ್ನು ಮತ್ತು ಸಮಗ್ರತೆಯನ್ನು ಸಮರ್ಥಿಸುತ್ತೇನೆಂದು ನಾನು ಈಗ ಕೈಗೊಳ್ಳಲಿರುವ ಕರ್ತವ್ಯವನ್ನು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಸತ್ಯ ನಿಷ್ಠೆಯಿಂದ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತೇನೆ. అనంతరం అధికార ప్రతిపక్షాలకు చెందిన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ఒక్కొక్కరితో ప్రమాణం చేయించే ప్రక్రియ కొనసాగుతోంది. అన్ని పార్టీలకు చెందిన సభ్యుల ప్రమాణ స్వీకార ప్రక్రియ ముగిసిన తర్వాత సీఎం యడ్యూరప్ప సభ విశ్వాసాన్ని కోరనున్నారు. యడ్యూరప్ప విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగానే బల పరీక్ష ముగిసే వరకు సభ తలుపులు మూసివేస్తారు. రహస్య ఓటింగ్కు సుప్రీంకోర్టు నిరాకరించినందున ప్రత్యక్ష పద్దతిలో ఓటింగ్ జరగనుంది. యడ్యూరప్ప సర్కారుకు అనుకూలంగా వ్యతిరేకంగా ఓటు వేసిన వారి పేర్లను శాసనసభ సిబ్బంది నమోదు చేసి ప్రొటెం స్పీకర్కు అందిస్తారు. ప్రొటెం స్పీకర్ ఆ ఓట్లను లెక్కించి విశ్వాస పరీక్షపై ఓటింగ్ ఫలితాలు వెల్లడిస్తారు. ఆ తర్వాతనే సభ తలుపులు తెరుస్తారు. కర్ణాటక విధానసభలో సభ్యుల సంఖ్య 224 కాగా 222 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. వాటిలో కూడా కుమారస్వామి 2 చోట్ల పోటీ చేసి గెలిచారు. ఒకరు ప్రొటెం స్పీకర్గా పోతే మిగిలిన సంఖ్య 220. యడ్యూరప్ప సర్కారు గెలవాలంటే 220 మంది సభ్యులు సభకు హాజరైతే 111 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం శాసనసభలో భాజపాకు 104 మంది ఉన్నందున మరో 7 మద్దతును ఆ పార్టీ కూడగట్టగలదా లేక విశ్వాస పరీక్షలో ఓడుతుందా అనేది ఇవాళ తేలిపోనుంది.